హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు దే కాల్ మీ జే ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ కథలో హీరో చూపిస్తారు సో హీరో ఏంటంటే ఒక కాస్ట్లీ వచ్చి దొంగతనం చేసి పోలీసులకి దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు అంతేకాకుండా పోలీసులు కూడా హీరోను పట్టుకోవడం కోసం చెప్పేసి కొంతమంది కార్ లో ఇంకొంతమంది రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు అదే సమయంలో బాగా రద్దీగా ఉన్న ప్లేస్ ఏంటంటే హీరో తప్పించుకొని ఒక బ్రిడ్జ్ కిందకు వచ్చేసి పోలీసులు కనిపించకుండా పరిగెడుతూ ఉంటాడు అదే సమయంలో పోలీసులు తన గుర్తించి తన వెనకాల పరిగెడుతూ ఉంటాడు అంతేకాకుండా హీరో ఏం చేస్తారంటే ఆ నదిని క్లీన్ చేసి ఒక బోట్ లాగా ఉంటుంది ఆ బోట్ మీద ఒక పెద్ద మెషిన్ ఉంటుంది సరే అని చెప్పేసి ఆ మెషిన్ లోపలికి వెళ్లి దాక్కుంటాడు అయినా సరే పోలీసులు గ్రహించి అక్కడికి రావటం మొదలు పెడతారు సో దాంతో హీరో ఏం చేస్తారంటే ఇంకా ఏం చేయాలో తెలియక ఆ బోట్ మెల్లగా అవుట్ సైడ్ నుంచి దిగిపోయి నేలలోకి దూకేస్తాడు సో ఇంతలో పోలీసులు వచ్చి ఆ బోట్ అంతా ఆ తర్వాత బోట్ మీద ఉన్న మిషనరీ మొత్తం చెక్ చేసి అక్కడ నుంచి వాడు తప్పించుకున్నాడు అని చెప్పేసి వెళ్లిపోతారు సో వెళ్లిపోయిన తర్వాత హీరో ఏంటంటే పైకి వద్దా అని చెప్పేసి మెల్లగా బయటకు వచ్చి పైకి ఎక్కేటప్పుడు సడన్ గా కింద ఒక స్టెప్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఆయిల్ డబ్బా లాంటిది కనిపిస్తుంది సరే అని చెప్పేసి దాని మీద కాలు పెట్టి పైకి ఎక్కుతున్నప్పుడు సడన్ ఆ ఆయిల్ డబ్బాకి పెద్ద హోల్ పడిపోయి అందులోకి హీరో వెళ్లిపోతాడు సో ఆయిల్ డబ్బా లోపల ఏంటంటే ఒక బ్లాక్ కలర్ లో లిక్విడ్ ఉంటుంది సో ఆ లిక్విడ్ మొత్తం బయటకు వచ్చేసి నల్లగా అయిపోతా ఉంటాయి వాటర్ కానీ హీరో మాత్రం లోపలే ఉండిపోతాడు కట్ చేస్తే కొంతసేపటికి హీరో బయటకు వస్తాడు సో ఫేస్ మొత్తం నల్లగా అయిపోతుంది సో నోట్లో నుంచి కూడా నీళ్లు నల్లగా వస్తుంటాయి సో ఎలాగోలా బయటకు వచ్చి తప్పించుకొని ఒక బస్సు ఎక్కేసి అక్కడి నుంచి తన రూమ్ కు వచ్చేస్తాడు సో వచ్చిన తర్వాత తన నోట్ బ్లడ్ కూడా బ్లాక్ కలర్ లో వస్తూ ఉంటుంది అంతేకాకుండా మొత్తం వాష్ చేసి పడుకున్న తర్వాత విపరీతంగా జ్వరం కూడా వస్తుంది ఆ తర్వాత ఎలాగోలా నిద్రపోతాడు ఆ మరుసటి రోజు లేచి చూస్తే హీరో శరీరం అంతా బాగానే ఉంటుంది సరే అంతా బాగానే కదా అని చెప్పేసి తన దొంగతనం చేసిన వాచ్ ఒక అతను అమ్ముదాం అని చెప్పేసి అతని దగ్గరికి హీరో బయలుదేరతాడు సో వెళ్లిన తర్వాత అతను ఏంటంటే లోపల తన బాస్ మా మాట్లాడుతున్నాడని చెప్పేసి బయట ఉన్న ఒక అతను చెప్తాడు సో లోపల అతను మాట్లాడుతున్న బాస్ ఎవరో కాదు మన కథలో విలన్ అనమాట సో విలన్ ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు సో ఆ గ్యాంగ్స్టర్ కి ఏంటంటే డ్రగ్స్ వేరే దేశాల నుంచి వాళ్ళ దేశానికి తెప్పించి అక్కడ ఉన్న వాళ్ళందరికి లోపలగా అమ్మి పెట్టి సో దాని మీద వచ్చే కొంత ఆదాయం తన తీసుకుంటూ ఉంటాడు సో ఆ వ్యక్తి దగ్గర మన హీరో కలవాలనుకున్న వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు సో హీరో వెళ్లి అతను ఎక్కడని చెప్పి పడంగలోనే లోపల మీటింగ్ లో ఉన్నాడు కొంచెం టైం పట్టిద్ది చేయమని చెప్పేసి అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు కట్ చేస్తే కథ ఇప్పుడు విలన్ దగ్గర ఓపెన్ అవుతుంది విలన్ ఏంటంటే తన దగ్గర పనిచేసే అసిడెంట్లందరికి సాయంత్రం పార్టీ ఉంది అది కూడా మన బాస్ అని చెప్పేసి అంటాడు ఆ బాస్ ఎవరో కాదు ఆ లేడీ గ్యాంగ్స్టర్ అనమాట సో ఆ లేడీ గ్యాంగ్స్టర్ బర్త్డే కి అందరూ రావాలని చెప్పి పనులోనే అందులోకి ఇద్దరు ఏంటంటే మాకు అర్జెంట్ ఉంది మేము రావని చెప్పి పను విలన్ కి కోపం వచ్చేసి వాళ్ళిద్దరిని అక్కడే కొట్టి చంపేస్తాడు సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విశేషం ఏంటంటే విలన్ గాడికి కోపం కాదు పిచ్చి కూడా ఉందని సో ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మేము పార్టీకి వస్తామని చెప్పేసి అక్కడ నుంచి లెగిసి వచ్చేస్తారు సో అందులో హీరో కావాల్సిన వ్యక్తి కూడా బయటకు వస్తాడు అతను ఏంటంటే బాగా లావ్ గా ఉంటాడు సో వచ్చిన తర్వాత హీరో ఏంటంటే జరిగింది మొత్తం చెప్పి ఆ వార్చి వేస్తాడు సో ఆ కి ఒక హండ్రెడ్ డాలర్స్ ఇస్తానని చెప్పేసి అతను హీరోని ఇంటికి తీసుకెళ్తాడు సో తీసుకెళ్లిన తర్వాత దానికి హండ్రెడ్ డాలర్స్ ఇచ్చేసి ఇలా చిల్లర చిల్లర పనులు ఎన్ని రోడ్ చేస్తావు మా గ్యాంగ్ లో కదా చక్కగా మంచి డబ్బులు వస్తాయని చెప్పి అనగోనే హీరో కూడా బాగా ఆలోచించుకొని ఖచ్చితంగా నేను కూడా మీ గ్యాంగ్ లో జరుతానంటాడు అదే సమయంలో ఆ గదిలో నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది సో ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ కానీ హీరోయిన్ కి ఏంటంటే మనిషి పెరుగుతుంది కానీ మానసిక స్థితి పెరగదు అంటే మైండ్ సెట్ చిన్నపిల్లల మైండ్ సెట్ లా అలాగే ఉండిపోతుంది అదే సమయంలో ఆ ఏమంటాడంటే అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి కొంచెం మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి హీరోయిన్ ఒక చోటకు రమ్మని చెప్పి తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు సో కార్ లో ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ కి వెళ్తారు సో వెళ్ళిన తర్వాత అక్కడ కారు ఆపేసి కూర్చుంటారు సో కూర్చున్న తర్వాత సడన్ గా ఇద్దరు నైజీరియన్ లో వచ్చేసి వాళ్ళ కార్ దగ్గరకు వచ్చి కార్ ఎక్కి కూర్చుంటారు అందులో ఒక అతను ఏంటంటే బాగా నీరసంగా ఉండిపోయి తను లెగవలేని పరిస్థితిలో ఉంటాడు సో అయినా సరే ఆ కార్ ఎక్కించేసి ఆ ఎక్కి కూర్చుంటాడు సో కూర్చున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆ కార్ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరినీ దింపేసి అందులో ఒక ఫిఫ్త్ కి తీసుకెళ్తాడు సో తీసుకెళ్లిన తర్వాత తానే ఉంటాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళమంటే ఎక్కడ తీసుకెందుకు వచ్చారు మా అన్ని హెల్త్ బాగోలేదని చెప్పే పరంగానే మీరు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఏం పర్లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మీ బాడీలో ఉన్న డ్రగ్స్ అని నేను తీసేసుకుంటాను తర్వాత కి వెళ్దాం చెప్పి పనగో అందులో నీరసంగా అతని పొట్టలో ఆ డ్రగ్స్ పగిలిపోయి డ్రగ్స్ ఓవర్ డోస్ అయి అక్కడే చచ్చిపోతాడు సో దాంతో ఆ పక్కన ఉన్న అతను ఏం చేస్తారంటే నేను చెప్తూనే ఉన్నానే మీకు హాస్పిటల్ కి వెళ్దామని చెప్పినా కూడా వెనకున్న డ్రగ్స్ అన్నాడు ఇప్పుడు మా అన్నయ్య ప్రాణాలు పోయినని చెప్పేసి ఒక గన్ను తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని కాల్ చేస్తాడు దాంతో ఏంటంటే కంగారుగా హీరోయిన్ వాళ్ళ నాన్న పట్టుకుని కాపాడుదాం చూస్తాడు కానీ అవతల వ్యక్తి బుల్లెట్లు కాలుస్తూనే ఉంటాడు సో దీంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆ బుల్లెట్లు కాల్చి అతను గట్టిగా పట్టుకొని అతని తల గోడకేసి బాధేస్తాడు దాంతో అతను చచ్చిపోతాడు అయినా సరే కొంచెం ఉన్న గన్ను తీసుకొని కాలుద్దాం అనుకుంటాడు కానీ ఆ హీరోకి తగిలి హీరో పై కింద పడిపోతాడు కట్ చేస్తే పైన చచ్చిపోతారు పడ్డ హీరో కూడా చచ్చిపడనుకుంటారు కానీ హీరో బ్రతికుంటాడు సో బ్రతికుంటుని చూసి తనను తను చూసుకుని ఆశ్చర్యపోయి అక్కడి నుంచి లెగిసి పరిగెడతాడు ఇదే ప్రాసెస్ లో ఇప్పుడు మన కథలో విలన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది సో వెళ్ళను ఏంటంటే లేడీ బాస్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ ఉంటాడు అదే సమయంలో విలన్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ వస్తుంది ఏంటంటే మనకు డ్రగ్స్ తీసుకొచ్చిన ఆ ఇద్దరు కూరాలని చంపేశారని ఆ డ్రగ్స్ కూడా పోలీసు చేతికి వెళ్ళించే పనంగలోనే విలన్ కూడా అసిస్టెంట్ కి బ్రెయిన్ బ్లాక్ అయిపోయి వెంటనే విలన్ కి ఏ విషయం చెప్తాడు అది విన్న తర్వాత విలన్ కూడా బ్రెయిన్ బ్లాక్ అయిపోయి ఏంజిల్ని తెలితలో ఆ పాట పాఠం ఆపేస్తాడు అదే సమయంలో విలన్ వాళ్ళ లేడీ బాస్ వచ్చేసి ఏంటి సంగతి నా డ్రగ్స్ ఎంతవరకు వరకు వచ్చిన పనంగలోనే ఏం పర్లేదు మనల్ని రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి నేను తీసుకున్నా అని చెప్పేసి వీళ్ళని ఏంటంటే వాళ్ళ బాస్ కి అబద్ధం చెప్పి బయటకు వచ్చేస్తాడు కట్ చేస్తే మన కథలో హీరో ఏంటంటే డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే మా నాన్న ఎక్కడని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ హీరో ఉంటాడంటే మీ నాన్న ఒక అర్జెంట్ పని మీద బయటకి వెళ్ళాడు తను రావడానికి ఒక రెండు రోజులు టైం పడుతుందని చెప్పేసి ఒక గదిలోకి వెళ్ళి తలపేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో హీరోయిన్ బయట గోల చేస్తూ ఉంటుంది మా నాన్న ఎక్కడ అని చెప్పేసి కోపం వచ్చేసి డోర్ ని గట్టిగా గుద్దితే ఆ డోర్ కి బొక్కడిపోతుంది సో దాంతో హీరోయిన్ ఏమనుకుంటుంది అంటే తను కార్ లో చూసే సూపర్ హీరో తనే అని చెప్పేసి నువ్వు ఒక సూపర్ హీరో అంటుంది సో దాంతో హీరో కూడా డౌట్ వచ్చేసి పక్కన ఒక బెండ్ చేస్తాడు ఆ తర్వాత రకరకాల ఐటమ్స్ ని బెండ్ చేసి తానే ఆశ్చర్యపోతాడు సో ఇలా జరగటం వల్ల హీరో ఏం చేస్తాడంటే బయటకెళ్లి ఎవరు లేని లో చూసి ఒక ఏటీఎం ని దొంగతనం చేస్తాడు సో బేసికల్ గా ఆ ఏటీఎం చాలా అలవోకగా బయటకి తీసి ఆ ఏటీఎం ని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు కానీ ఆ ఏటీఎం పక్కన ఉన్న కెమెరాలో హీరో రికార్డ్ అయిపోయి ఉంటాడు కట్ చేస్తే మరో పక్క ఏంటంటే విలన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ సరుకు తీసుకుని పారిపోయి ఉంటాడని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ ఇంటికి వస్తాడు సో వచ్చిన తర్వాత హీరోయిన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ హీరోయిన్ మాత్రం మా నాన్న ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అని చెప్పేసి విలన్ తో అంటూ ఉంటుంది అదే సమయంలో ఇంకా ఇబ్బంది పెట్టి తనని కొడుతూ ఉంటాడు సడన్ గా కట్ అద్దాలు పగల కొట్టుకుని మాస్క్ వేసుకుని హీరో వస్తాడు అనమాట సో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరిని కొడతాడు సో కొట్టిన తర్వాత బాగా లావుకున్న తన ఎత్తంగలోనే ఎత్తంగానే అక్కడున్న వాళ్ళందరూ చూసి భయపడిపోతారు అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అదే సమయంలో ఈ విలన్ గడి చేతిలో కత్తు ఆ కత్తి తీసుకుని హీరో కాలు వైపు హీరో కాలుకి ఉన్న అంతే అంతేకాకుండా హీరోయిన్ కూడా తన ఎందుకంటే ఏ క్షణమైన వాడొచ్చి ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి ఇదిలా ఉంటే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయిపోయి సూపర్ హీరో సూపర్ హీరో అని చెప్పేసి వైరల్ అయిపోతాయి అంతే కాకుండా వీళ్ళని కూడా అవి చూసి ఆ సూపర్ హీరో గడి ఎవడో కాదు మొన్న హీరోయిన్ కొట్టే వచ్చాడు కదా వాడే అని చెప్పేసి అర్థమైపోయి సూపర్ హీరో పవర్స్ కనుక మనకే ఉంటే మనం ఇంకా బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి మొత్తానికి హీరోయిన్ ఫాదర్ కి సూపర్ హీరోకి కనెక్షన్ ఉంది కనుక్కోండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్తూ ఉంటాడు మరో పక్క హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నతో కార్ లో తన జర్కిన్ లో నుంచి తన స్పెట్స్ బాక్స్ కింద పడిపోతుంది సో దాన్ని తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు అదే సమయంలో లైటర్ కోసం జేబులో వెతుక్కుంటున్నప్పుడు ఆ బాక్స్ తగులుతుంది అని తీసి చూస్తే బ్యాంక్ కి డబ్బులు తీసుకెళ్లే వెహికల్ ఏ రూట్ లో వస్తుంది ఎప్పుడు మనం రాబరీ చేయాలని చెప్పేసి ప్లాన్ ఉంటుంది అంటే ఆ ప్లాన్ విలన్ గడ వేసింది కానీ హీరో ఏంటంటే ఆ రాబరీ మనం చేద్దాం చెప్పి ఫిక్స్ అయిపోయి తాను కూడా రాబరీ చేయడానికి వెళ్తాడు సో వెళ్లేసరికి అక్కడ ఏంటంటే విలన్ ఒక ఎనిమిది మందిని వేసుకుని చేతిలో గన్నులు పెట్టుకుని రెడీగా ఉంటాడు కానీ వాళ్ళు ఎక్కడ రాబరీ చేస్తారో తెలుసుకుని దానికి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుగానే వెళ్లి ఒక ముందు నుంచుని తను ఆ వెహికల్ ని రాబరీ చేసి అందులో ఉన్న డబ్బులను తీసుకొని పారిపోతాడు ఇది చూసిన విలన్ ఏంటంటే వీడు మనకి ప్రతిసారి అడ్డు వస్తాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ కు వచ్చిన తర్వాత విలన్గా వాళ్ళ బాసులు లేడీ బాస్ ఉంది కదా వాళ్ళ మనుషులు వచ్చేసి చాలా రోజులైంది ఆ డ్రగ్స్ అందరికి పనిచేసి ఉంటావు మరి డబ్బులు ఎక్కడంచి పనంగలోనే అరేంజ్ చేస్తారు ఇంకొక టూ డేస్ టైం అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు ఆ తర్వాత వాళ్ళ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తారంటే ఆ సూపర్ హీరో కూడా ఎవడైతే ఉన్నాడో వాడిని మనం పట్టుకోవాలని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ తర్వాత హీరో ఏంటంటే ఆ దొంగతనం చేసిన డబ్బులతో ఇంట్లో అన్ని కొనిపెట్టేసుకుంటాడు ఆ తర్వాత హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ ఏమడుగుతుందంటే సరదాగా నన్ను బయటకి తీసుకెళ్ళా అని అడుగుతుంది సో దాంతో హీరో కూడా హీరోయిన్ ని సరదాగా బయటికి తీసుకెళ్లి తనకి కొత్త డ్రెస్ ఇప్పిస్తాడు సో ఇప్పించిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మా నాన్న ఎక్కడ ఉన్నాడని పనులోనే హీరో కి కోపం వచ్చేసి మీ నాన్న చచ్చిపోయాడు ఇంకా తిరిగి రాడు అని చెప్పి పనంగు లోనే హీరోయిన్ కి కోపం వచ్చేసి నువ్వు సూపర్ హీరో కదా మా నాన్న కాపాడొచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక బస్సు ఎక్కుతుంది సో బస్ ఎక్కిన తర్వాత హీరో కూడా బస్ వెనకాలెళ్ళి ఆ బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు సో దాంతో ఆ బస్సు ఆగిపోతుంది సో బస్సు లో ఉన్న లాస్ట్ సీట్ లో కొంతమంది ఏంటంటే హీరోయిన్ వీడియో తీయటం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే హీరో ఫేస్ కి మాస్క్ ఉండదు సో అతనే సూపర్ హీరో అని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది సో వెంటనే బస్ ఎక్కి హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే మీ నాన్న చావుకి నేను కారణం కాదు దానికి వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు నేను వదులుకుంటే వాళ్ళు నిన్ను కూడా చంపుతారు కాబట్టి నేను నిన్ను కాపాడుకుంటున్నా అని చెప్పేసి హీరో హీరోయిన్ ఎత్తుకొని అక్కడ నుంచి తీసుకెళ్తాడు అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడియోలు తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తారు సో ఆ వీడియోని మన కథలో చూసి సో ఇన్ని రోజులు మనతో ఆడుకున్న వీడ వీడు నాకు తెలుసు అని చెప్పేసి వీడు ఎప్పుడు మన ఆఫీసులో పనిచేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తో తిరుగుతుంటాడని చెప్పేసి విలన్ వాళ్ళ అందరికి చెప్తాడు అంతేకాకుండా వాళ్ళ లేడీ బాస్ కి మనీ అరేంజ్ చేయాలని చెప్పేసి తనకు తెలిసిన తో కార్ లో కూర్చొని మాట్లాడుతూ ఆవిడ ఇచ్చిన డబ్బులు లెక్క ఉంటాడు అదే సమయంలో విలన్ వాళ్ళ బాస్ వచ్చేసి తన మీద ఫైరింగ్ చేస్తుంది అయినా నా డబ్బులు ఇవ్వకుండా ఇంత ఇంత లేట్ చేస్తున్నావు ఇంతక ఏం చేసావు నువ్వేమన్నా సపరేట్ గా దందా నడుపుతున్నావు అని చెప్పేసి తన మీద ఫైరింగ్ చేస్తుంది ఈ ప్రాసెస్ లో విలన్ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ ఏంటంటే తనకు కూడా గాయాలవుతాయి సో వెంటనే ఆ విలన్ వాళ్ళ ఫ్రెండ్ లెగిసి వీళ్ళందరి మీద ఫైరింగ్ చేస్తుంది సో దాంతో విలన్ కూడా వీళ్ళ మీద ఫైరింగ్ చేయడంతో వీళ్ళు అక్కడ నుంచి అయిపోయి పారిపోతారు మరో పక్క హీరో ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడే ఉంటే అందరికి తెలిసిపోతారని చెప్పేసి హీరోయిన్ తీసుకుని ఒక సపరేట్ లో ఉంటాడు సో హీరో వెళ్తున్న దాన్ని ఏంటంటే వీళ్ళని వాళ్ళ అస్టెంట్ లు ఫాలో చేసి వీళ్ళనికి ఆ అడ్రస్ చెప్తాడు సో దాంతో వీళ్ళని కూడా హీరో దగ్గరకు వచ్చేసి ఒక గన్ను పట్టుకొని హీరో మీద ఫైర్ చేస్తాడు కానీ అదేంటంటే ఒక మత్తు ఇంజక్షన్ అనమాట సో హీరో అందరితో కొప్ప కింద పడిపోతాడు ఆ తర్వాత హీరోయిన్ హీరోయిన్ నిళ్ళను కిడ్నాప్ చేస్తాడు సో చేసిన తర్వాత హీరోయిన్ వేరే ప్లేస్ లో పెట్టి హీరో ఒళ్ళంతా టేప్ వేసేసి ఇంతకే నీకు సూపర్ పవర్స్ ఎలాగోచ్చినో చెప్పని చెప్పేసి తనని బలవంతం పెట్టి అన్ని అడుగుతాడు సో దాంతో హీరో కూడా చేసేదేం లేక ఆ నది పక్కకి తీసుకెళ్లి ఆ నీళ్ళలో మునగటం వల్ల వచ్చిందని చెప్పి పనంగలోనే ఫస్ట్ విలన్ ఏం చేస్తారంటే నన్ను పిచ్చోడి చేస్తానని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు నిజం చెప్పపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తారని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు నేను నిజంగా చెప్తున్నా ఇందులో మునిగిన తర్వాత నాకు ఇలా ఆగిందని చెప్పి అనంగులోనే అప్పుడు విలన్ గడు ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా విలన్ వల్ల బాస్ వచ్చేసి వీళ్ళ మీద ఫైరింగ్ చేస్తారు సో చేసిన తర్వాత విలన్ ఏం చేస్తారంటే హీరోయిన్ హీరోయిన్ అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తాడు సో ఈ ప్రాసెస్ లో హీరోయిన్ అక్కడే చచ్చిపోతుంది సో చచ్చిపోయిన తర్వాత హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు సూపర్ హీరో జనాల కోసం పంచే జనాల ప్రాణాలు కాపాడని చెప్పేసి హీరోయిన్ చచ్చిపోతుంది ఆ తర్వాత ఆ విలన్ వల్ల బాస్ ఎవరైతే ఉందో ఆవిడే విలన్ దగ్గరకు వచ్చేసి విలన్ మీద పెట్రోల్ పోసి తనకి నిప్పంటేస్తుంది సో దాంతో విలన్ ఏంటంటే సగం కాలిపోయి ఆ మంటలు తట్టుకోలేక ఆ నీళ్లలో దూకేస్తాడు ఆ తర్వాత నీళ్ళలో బయటకు కూడా రాడు చేస్తే మరుసటి రోజు ఆ విలను బయటకు వస్తాడు కాలిపోయి ఊడిపోయి డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయి మేకప్ వేసుకొని తనకు ఒక ఇగ్గు పెట్టుకుని ఆ వేళను ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన బాస్ ఇంటికి వెళ్ళిపోయి ఒక ఫోన్ అక్కడ పక్కన పెట్టి అందులో వీడియో రికార్డ్ నొక్కేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపేస్తాడు అంతేకాకుండా వాళ్ళ బాస్ నైతే వికృతంగా చంపి ఆ వీడియో ఇంటర్నెట్ లో పెడతాడు సో దాంతో ఆ వీడియో వైరల్ అయిపోతుంది మరోపక్క హీరో ఏంటంటే హీరోయిన్ చచ్చిపోయిందని చెప్పేసి ఎంతో బాధతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అడుపక్క వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ లో హీరోని చూస్తారు చూసి వీడియో కదా క్రిమినల్ అని చెప్పేసి అరెస్ట్ చేద్దాం చెప్పేసి బండి సడన్ గా బ్రేక్ తీసుకుని ముందుకెళ్ళిపోయి గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోతుంది సో దాంతో అందులోనో కావడ బయటకు వచ్చేస్తుంది కానీ అందులో పాప ఉండటంతో అందులో ఎవరైనా సరే వచ్చిన పాపను కాపాడని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అదే సమయంలో ఆ కారు మంటలు రావడంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపను కాపాడతాడు సో కాపాడిన తర్వాత పక్కన ఒక షెడ్ ఉంటుంది ఆ షెడ్ లోకి ఒక టీవీ ఉంటుంది అందులో ఏంటంటే విలన్ వైరల్ చేసిన ఆ వీడియో ఆ టీవీలో కనిపిస్తుంది సో దాంతో హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది సో విలన్ ఇంకా బతికే ఉన్నాడని సో విలన్ ఏంటంటే హీరోని కిడ్నాప్ చేసినప్పుడు ఒక విషయం చెప్తాడు ఏంటంటే నాకు కనుక ఈ సూపర్ పవర్ వస్తే ఒక మంచి స్టేడియం చూసి పేల్చవతలు పడేస్తా అంటాడు కట్ చేస్తే అదే రోజు స్టేడియం లో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది సో దాంతో హీరోకి డౌట్ వచ్చేసి ఈ విషయం పోలీసులతో చెప్పి హీరో డైరెక్ట్ గా స్టేడియం కి వెళ్తాడు సో వెళ్లేసరికి అక్కడ విలన్ ఉంటాడు సో విలని డైరెక్ట్ గా ఎదుర్కొన్న తర్వాత విలన్ హీరోని కొడతాడు సో హీరో కూడా విలన్ కొట్టిన తర్వాత ఆ బాంబు ఎక్కడ ఉందో చెప్పడు కానీ విలన్ చేతిలో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ఏంటంటే వీళ్ళిద్దరు కొట్టుకునే ప్రాసెస్ లో పడి పగిలిపోతుంది సో దాంతో ఆ బాంబు డియాక్టివేట్ అయిపోతుంది సో వెంటనే వీళ్ళని ఏం చేస్తారంటే స్టేడియం పక్కన పార్క్ చేసిన ఒక బండిలో ఆ బాంబు ఉంటుంది సో దాని దగ్గరికి వెళ్లి డైరెక్ట్ గా టైం ఆన్ చేస్తాడు సో దాంతో ఆ బాంబు ఇంకో ఐదు నిమిషాల్లో పేలిపోబోతుంది సో వెంటనే హీరో ఏం చేస్తారంటే ఆ బాంబు తన చేతితో పట్టుకుని డైరెక్ట్ గా పరిగెడుతూ ఉంటాడు అదే సమయంలో ఆ స్టేడియం లో ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయి జనం అందరూ బయటకు వస్తారు సో ఏం చేయలో తెలియక తాను ఒక బ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు సో హీరోయిన్ వెనకాల ఆ విలన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ బ్రిడ్జి మొత్తం జనాలతో ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది సో వెంటనే హీరో విలన్ ఆ బాంబు పట్టుకొని జనాల మీద కిసిరేయాలని చెప్పేసి విలన్ ఆ బాంబు నీళ్ళలో పడేయాలని చెప్పేసి హీరో వీళ్ళిద్దరు కలిసి నీళ్ళలో దూకేస్తారు సో దూకేసిన తర్వాత జనం అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సో నీళ్ళల్లో సపరేట్ గా బాంబు వేరే చోట పడిపోతుంటే ఆ విలన్ ఏంటంటే ఆ బాంబుని పట్టుకోవాలని చెప్పేసి పట్టుకొని వెంటనే జనాల మీదకి ఇసిరేయాలని చెప్పేసి బాంబు దగ్గరికి వెళ్తాడు సో వెళ్లే లోపు ఆ బాంబు పేలిపోయి విలన్ తలకై సపరేట్ అయిపోయి ఆ తల వచ్చేసి బ్రిడ్జ్ మీద పడిపోతుంది కట్ చేస్తే విలన్ చచ్చిపోతాడు ఆ తర్వాత మరుసటి రోజు ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ మీద సినిమా ఓపెన్ అవుతుంది ఆ బిల్డింగ్ మీద మన కథలో హీరో నిలబడి ఉంటాడు అంటే మన హీరో ఇంకా చచ్చిపోలేదు సో హీరోయిన్ చెప్పినట్టు హీరో ఏంటంటే తన పవర్స్ అన్ని ప్రజల కోసం ఉపయోగించడానికి రెడీగా ఉంటాడు అంతేకాకుండా హీరోయిన్ కి ఎంతో ఇష్టమైన ఆ కార్టూన్ క్యారెక్టర్ ఏదైతుందో సేమ్ అదే మాస్క్ వేసుకుని ఆ బిల్డింగ్ నుంచి ఎగురు దూకుతాడు ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్